దేశవ్యాప్తంగా 20,000 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఆర్మీకి చెందిన వ్యవసాయ క్షేత్రాలను మూసివేస్తున్నట్లు లెఫ్టినెంట్ జనరల్ శశాంక్ మిశ్రా వెల్లడించారు. గతము 132 ఏళ్ల పాటు సైన్యానికి కావాల్సిన ఆహార పదార్థాలను పండించడంతో పాటు శ్రేష్టమైన ఆవు పాలను అందించేందుకు ఈ వ్యవసాయ క్షేత్రాలు దోహదపడ్డాయని ఆయన చెప్పారు. హరిత విప్లవానికి ముందు సైన్యంలో ఉన్న ఆహారం కొరతను తీర్చేందుకు వీటిని స్థాపించారన్న ఆయన, తొలిసారి 1889లో అహ్మదాబాద్ లో స్థాపించినట్లు చెప్పారు. దేశ రక్షణలో భాగంగా వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న సైన్యానికి ఆహారాన్ని సరఫరా చేసేందుకు ఈ వ్యవసాయ క్షేత్రాలు ఉపయోగపడ్డాయని శశాంక్ మిశ్రా తెలిపారు. ప్రస్తుతం దేశంలోని అంబాలా, కోల్కతా, శ్రీనగర్, ఆగ్రా, పఠాన్కోట్ సహా 130 ప్రాంతాల్లో ఆర్మీ వ్యవసాయ క్షేత్రాలు ఉన్నట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం పౌష్టికాహారం, పాలు సమృద్దిగా లభిస్తుండటంతో వీటిని మూసివేసి ఆ భూములను మరో పనికి సమర్థవంతంగా వినియోగించనున్నట్లు లెఫ్టినెంట్ జనరల్ శశాంక్ మిశ్రా అన్నారు.